తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఏపీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. దీశాలి దమ్మున్న మనగాడు మనసున్నవాడు కాబట్టి పేదల ఉదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాడు కాబట్టి, పేదలను నిలబెట్టాలి కాబట్టి, వాళ్ళని చెయ్యి పట్టుకొని నడిపించాలి కాబట్టి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇంత అభివృద్ధి? బటన్ నొక్కుతా ఉన్నాడు, డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. రమ్మనమండి, ఎక్కడ ఏ ముఖ్యమంత్రి నేను చేయగలిగాడా? రమారమి 250,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కాడు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి గ్రామంలో అభివృద్ధి. ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా ఏం కావాలి? ప్రతి ఇంటిలో ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఆర్థిక అభివృద్ధిని వాళ్ళు పొందుతూ ఉన్నారు, ముందుకెళ్తూ ఉన్నారు, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు జగన్ అన్న. ఇంతకన్నా ఇన్ని జరుగుతూ ఉంటే కళ్ళు గుట్టి కడుపు మంట పచ్చరోగులాగా తయారైపోయారు. పచ్చరోగులు వెదవలేడు అంతా. ప్రధానమంత్రికి లేఖలు రాస్తారంట, దేనికి రాస్తారు ప్రధానమంత్రికి మీద లేఖలు? ఎవరి మీద రాయాలా? చంద్రబాబు నాయుడు మీద రాయి. చంద్రబాబు నాయుడు కొడుకు మీద రాయి. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచుకున్న డబ్బుల మీద రాయివయ్యా. అప్పుడేమో ఐటీ రైడ్ చేస్తే తప్పు, ఈడీ రైడ్ చేస్తే తప్పు. అప్పుడు చంద్రబాబు నాయుడేమో నోట్లో ఏలు పెడితే కొరకలేనోడు ఈ పవన్ కళ్యాణ్కి, దానికి రాయుడు. అడ్డంగా దొరికిపోయాడు, బొక్కలోకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు, ఆ బొక్కలోకి ఈడిపోయాడు. ఇంత దుర్మార్గం. నీకు ప్యాకేజ్ ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు నీకు కూడా డబ్బులు ఇచ్చాడు కాబట్టి, నువ్వు కూడా ప్యాకేజ్ తీసుకున్నావు కాబట్టి, ఆ పాపంలో నీది కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి, ఇద్దరు కూడా తోడు దొంగలు కాబట్టి మీ పాపం పండింది. రేపో మాపో ఎన్నికల్లోకి వెళ్తాం, మీరు చేసే దుర్మార్గాలన్నీ ప్రజలకు తెలియదా? ఇద్దరు కలిసి అంట మేనిఫెస్టో పెడతారంట. ఆ మేనిఫెస్టో ఏదో సిక్స్ అంట, సిక్స్ సూపర్ సిక్స్. ఒక్క దెబ్బ కొడితే పోతారు. సూపర్ సిక్స్లు లేవు, గడిది గుడ్డులు లేదు. ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవరన్నా పరిపాలన చేయకముందు నేను అది ఇస్తాను ఇది ఇస్తాను ఎవరైనా చెప్తారు? నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏమి చేయలేని చేతగాని సన్నాసివి, మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా, గ్యాస్ బండి ఇస్తా, గడిది గుడ్డు ఇస్తా, లేకపోతే ఫ్రీగా బస్సు ఎక్కిస్తా. మరి అప్పుడెందుకు చేయలేకపోయావు? అప్పుడెందుకు 14 సంవత్సరాలు నువ్వు ఫ్రీగా బస్సు ఎందుకు ఎక్కించలేకపోయావు? గ్యాస్ బండ్లు ఎందుకు ఇవ్వలేకపోయావు? సిగ్గు లేకుండా మాట్లాడతావు. చెప్పిన ఒక్క వాగ్దానానికే దిక్కు లేదు చంద్రబాబు నాయుడు. 2014లో గ్యాస్ సిలిండర్కి 100 రూపాయలు, సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు అంటే 1200, 5 సంవత్సరాలకి 7200 రూపాయలు ఇస్తానని చెప్పి నయా పైసా కూడా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి వేయలేని ఈ చంద్రబాబు నాయుడు ఇవాళ నువ్వు గ్యాస్ సిలిండర్ ఇస్తానంటే ఊరుకుంటారా? వెళ్ళు. ఆ గ్యాస్ సిలిండర్ పెట్టి కొట్టే పరిస్థితి మిమ్మల్ని అందరూ కూడా, ఆ బండ పెట్టి కొట్టే పరిస్థితి మిమ్మల్ని అందరూ కూడా. పొత్తులు పొత్తులు ఏందిరా బాబు పొత్తులు? పొరలాడటానికి తప్ప మీరు దేనికి పనికిరారు? పొత్తులు పెట్టుకున్న ఎంతమంది వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంచె కూడా కదిలించలేరు. రాసి పెట్టుకోండి, 2024 ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. దీన్ని ఎవడో ఆపలేడు. ఇది జగమెరిగిన సత్యం, జనం గుండెల్లో నుంచి వచ్చిన వాణి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అసలు ఏదో ఒక లెటర్ రాస్తే కాదు, భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు పంపిస్తా ఉన్నాం.